పెద్దలు మాజీ మంత్రి వర్యులు నారాయణ గారిని మరి సతీ సమేతంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారో మరి ప్రముఖ టీవీ ఛానల్ టీవీ నైన్ లో ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మరి వాళ్ళు రాజధాని ల్యాండ్ పూలింగ్ లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎమ్మెల్యే పాపం మంత్రిగా అవుతారనుకున్నారు కానీ కాలేకపోయాడు దురదృష్టం. అతను మంత్రి అయ్యే ప్రయత్నంలో అప్పట్లో పెట్టిన ఒక కంప్లైంట్ అది చాలా విషయాలు మన సుప్రీంకోర్టులో కూడా పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ ఏం పెట్టారు ఏంటో, ఇప్పుడు రెండు కేసులు పెట్టారు. ఒక నా దగ్గరికి ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది 9/5/22 మరి ఒకసారి ఫోకస్ చేయండి బాబు. ఇందులో అయితే అండర్ సెక్షన్ 120B, 420, 34, 35, 36, 37, 166, 167 అండ్ 217 ఐపీసీ సెక్షన్ 13(2)(13)(1)(a) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్ గురించి మా వాళ్ళు మాట్లాడుతాం. దెయ్యాలు గల్లాలు వర్ణించినట్టు ఇది నిన్న 2 గంటలకు ఎంపిక చేశారట. ఒకసారి ఇది ఒక ఎఫ్ఐఆర్ మరి సైమల్టేనియస్ గా మరి ఏదో ఒకసారి ఏదో రకంగా అరెస్ట్ చేయాలని ఇద్దరు చెప్తే మరి ఒకరు తెలియకుండా ఒకళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారా ఏంటో తెలియదు. మరి ఇంకో ఎఫ్ఐఆర్ కూడా వచ్చింది, అదేంటంటే చిత్తూరు పోలీసులు గిరిధర్ గారని వాళ్ళ వైస్ ప్రిన్సిపాల్ అక్కడ మరి వారి సెల్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని అందులో ప్రశ్న పత్రం ఉందని. సో కాబట్టి ఆ ప్రశ్న పత్రం పంపినందుకు ఆ గిరిధర్ రెడ్డి గారిని, అలాగే మరి ఆయన పనిచేస్తున్న కాలేజీ యజమాని నారాయణ గారు కాబట్టి నారాయణ గారిని, వారి శ్రీమతిని కూడా మరి ఇంకో మరి శ్రీమతి గారు కూడా ఏదో డైరెక్టర్ అంటారు మరి శ్రీమతి గారిని కూడా అరెస్ట్ చేసినట్టుగా మరి ప్రముఖ అబద్ధాల ఛానల్ సాక్షిలో కూడా ఇప్పుడు చూసాం. మరి సాక్షిలో ప్రశ్నాపత్రం వచ్చింది, టీవీ నైన్ లో ఇది వచ్చింది, ల్యాండ్ పూలింగ్ వచ్చింది, రోడ్డు ఉన్నాయంటున్నారు. ఒకే తారీఖు ఆల్మోస్ట్ ఒకే సమయంలో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అక్కడ అది ఒకేసారి ఎలా చేశారు ఆశ్చర్యం. ఇక మరి ఈ స్కూల్ విషయానికి వస్తే మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు నిన్న సాక్షి పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాల సజావుగా జరుగుతున్న పరీక్షలు మనం కొరత చల్లే ప్రయత్నం కరెక్ట్ కాదని నిన్నే చెప్పారు. తప్పు చేసిన 60 మంది మీద కేసులు పెట్టాం, అందులో 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారని సత్యబాబు గారు అన్నారు. అది సాక్షిలో కూడా వచ్చింది, టీవీలో కూడా ఆయన మాట్లాడుతుండగా కూడా వచ్చింది. ఇది కొంచెం ఫోకస్ చేయడం బాబు. సాక్షి సాక్షిలో సత్యబాబు గారు మాట్లాడిన మాట ఎక్కడ పేపర్ లీక్ కాలేదు. 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పు చేశారు, 6 మంది కేసు కట్టే ఉన్నారు. మరి గిరిధర్ రెడ్డి తప్పు చేస్తే చేస్తుంటే సరే మనమే చేయించామని చెప్పి అందరూ అంటున్నారు. అలా ఫోన్ నుంచి బలవంతంగా మెసేజ్ ఇప్పించి సరే నీ మీద కేసు కట్టి నేనే వదిలేస్తాను కానీ నేను నారాయణ గారు వేయాలంటే తప్పదని చెప్పి చేసినట్టుగా మరి కొన్ని వర్గాలు అంటున్నాయి. అది నిజం కాకూడదని నా కోరిక, కానీ నిజమే అని ప్రజల నమ్మిక. సరే ఇప్పుడు దీనికి వస్తే మరి సత్యబాబు గారు చెప్పిందండి 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద కేసు కట్టారు, అక్కడ గిరిధర్ రెడ్డిపై కట్టినట్టు. మరి అక్కడ నారాయణ అరెస్ట్ చేసినప్పుడు ఈ సత్యనారాయణ అంటే బొత్స సత్యనారాయణ గారిని కూడా అరెస్ట్ చేస్తారా లేదు? అసలు సింహాన్ని అంటే ముఖ్యమంత్రి గారిని మరి రాష్ట్ర అధినేత ఆయన కాబట్టి మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా? 7వ తారీఖు తిరుపతిలో మరి
అర్థం తీసుకొచ్చిన కళాకారుల మధ్యన ముఖ్యమంత్రి గారు ఆయన ఉన్నారు. అసలు ఈ నారాయణ చైతన్యాలు ఇలాగా కాపీలు కొట్టి మా మీద హపవాదులు వేస్తున్నాయని చెప్పి చెప్పారు. ఆ తర్వాత రోజేమో సత్యబాబు గారు అది కాపీ లేదు పాలు లేదు ఇదంతా అబద్ధం అన్నారు. అంటే మరి ఆయన ముఖ్యమంత్రి గారు తప్పట్టారా ఎవరిని తప్పట్టారో తెలియదు. బట్ సత్యబాబు గారు అయితే మరి క్వార్టర్ పేజీ న్యూస్ ఐటెము సాక్షిలో వచ్చింది, ఇది నమ్మాలి. కనీసం ప్రజలు నమ్మిన నమ్మకపోయినా సాక్షిదాతలు మరి ఈశ్వరారాయ చెప్పాలన్నా నమ్మాలి. మరి ఆ నమ్మినట్లు నమ్మితే మరి ఇప్పుడు నారాయణ గారిని అరెస్టు న్యాయం అనుకుంటే సత్యబాబు గారిని వైఎస్ యువజన శ్రామిక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. దిస్ ఇస్ మై డిమాండ్. ఇఫ్ దిస్ ఈస్ కరెక్ట్ వాళ్ళని అరెస్ట్ చేయబడటం తప్పు అవుతుంది. బట్ నారాయణ గారి అరెస్టు చేయటమే తప్పు, దీనికి నా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. ఇక నారాయణ గారు కూడా మరి వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళ మనుషులు కానీ వీరికి ఒక అలవాటు ఉంది, ఎంక్వైరీ చేసే గదుల్లో కెమెరాలు ముందు రోజే తీసేస్తారు. తీసేసి మరి వ్యక్తిగత సిబ్బంది కంప్లైంట్ చేసి కేవలం కొరత కోసమే తీసుకెళ్తారు, తర్వాత పచ్చబద్దాలు ఆడతారు. ఇవన్నీ తర్వాత ఫ్యూచర్లో నా కేసు విచారణలో అసలు దొంగలందరూ త్వర ముందుతో సహా అందరూ బయటకు వస్తారు త్వరలో. బట్ ఒక దెబ్బతిన్న వ్యక్తిగా ఈ దుర్మార్గుడు గత సంవత్సరం మే 14 దొరి చేసిన వ్యక్తిగా నారాయణ గారికి ఆయన్ని అభిమానించే మరి ఆయన కాలేజీలో పనిచేసే స్టాఫ్ కానీ మరి గతంలో ఆయన తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నారు, మరి ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారో లేదో నాకు తెలియదు. బట్ హెస్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. మరి ఆయన అభినందించే వాళ్ళు ఎవరైనా కూడా అప్రమత్తతగా ఉండాలి, లేదంటే మరి ఆయన ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉన్నారో నాకు తెలియదు. రెండు మూడు దెబ్బలు కొడితే మరి ఏదైనా జరగవచ్చు. సో కాబట్టి దయచేసి లెట్ అస్ ఇమ్మీడియట్లీ గో టు ద కోర్ట్. ఓన్లీ ఒక న్యాయవాది సమక్షంలోనే సెక్యూరిటీ సమక్షంలోనే వాళ్ళు ఎంక్వైరీ చేసేలాగా ఉండాలి తప్ప, లేదంటే ఈ పోలీసులు ఈ ప్రభుత్వాది నేతలు బరితెగించారు, ఎంతకైనా బరితెగిస్తారు. సో కాబట్టి నారాయణ గారిని అభిమానించే వాళ్ళే కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించాలి. ఒకేసారి ఒకే రోజు ఓ పక్కన అది ఓ పక్కన ఇదే రెండు ఎఫ్ఐఆర్ల ముందుందండి ఎలా పెడతారు? ఇంకా పెదరు అంటే ఈ అనాగరిక చర్యల్ని ఈ ఆటవిక చర్యల్ని ఎవరపడతాయని ఇలాగా సెన్సేషన్ చేయడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి ఇప్పుడు నాయకులు అందరూ బయటకు వస్తున్నారు. ఈ నాయకులను చూసి ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు. వీరిని భయపెట్టాలి అంటే మరి ఒక సీనియర్ మినిస్టర్ని వేసేయాలి అనే కాన్సెప్ట్తో భయపెట్టే ప్రయత్నం. నేనేమి అరిజిత్తో సూర్యకాంత ఆపలేడు ఇలాంటి డైలాగులు చెప్పట్లా, అవన్నీ ఇప్పుడు నిజాలు అవుతాయి, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకేమైనా లేటెస్ట్ వార్తలు ఉన్నాయా?